ధరలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్య మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. పెరగందేమీ లేదు, తగ్గింది మాత్రం ఒక్క సినిమా టికెట్లు మాత్రమే. ఈ రోజు రెండు భారతీయ సిమెంట్స్ తో సహా అన్ని రేట్లు పెరిగాయి. రెండే రెండు కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆకలి పథకం, ఖజానా నింపే పథకం కొత్తగా మొదలు పెట్టారండి. ఆయన అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు చేయవలసిన అన్ని రాద్ధాంతాలు, పిచ్చి తుగ్లక్ పనులు, ఆయన ఖర్చు పెట్టిన రంగుల మీద కోట్లు, చెత్త బండ్ల మీద కోట్లు, ఇవన్నీ అయిపోయి ఖజానా ఖాళీ అయింది. ఆయన ఖజానా నేను చెప్తున్నాను, ఆయన ఖజానా నింపుకోవడానికి ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగానికి చిచ్చు పెట్టారు. రాష్ట్రంలోని ఇసుక ఇవన్నీ ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసు. ఆఖరికి రాష్ట్రంలో ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అమ్మే పొజిషన్ కి వచ్చింది. ఈ రోజు సినిమా రంగం కనబడింది. దానికి రెండే కారణాలు. ఒకటైతే నిజంగా సినిమా రంగం, మన తెలుగు ఇండస్ట్రీకి సినిమా రంగం లేదండి. తెలంగాణ నుంచి మనం విడిపోయాక, తెలంగాణ మన నుంచి విడిపోయాక తెలంగాణ ఇండస్ట్రీ ఉంది కానీ తెలుగు ఇండస్ట్రీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక చంద్రబాబు గారు నాడు అన్నట్టు 2014లో మన అధికారంలోకి వచ్చాక ఒక తిత్లీ గాని ఒక హుద్హుద్ గాని ఎన్ని రకాల ఇబ్బందులు రాష్ట్రానికి కలిగిన ఎవరో ఒకళ్ళ ఇద్దరో తప్పితే సినిమా రంగం ఏమండి ఈ రోజు మనకి ఏమైనా స్పందించిందా? అదే తెలంగాణలో హైదరాబాద్ లో కోట్లలో ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉంటుంది అక్కడ, అక్కడ ఏమైనా తేడా జరిగిందంటే అక్కడ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడతాదని. ఈ రోజు సినిమా ఇండస్ట్రీ అంటే దోస్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ గురించి అయితే నేను మాట్లాడనండి, మాట్లాడను కూడా. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజు ఈ టాపిక్ మీద మీరు మాట్లాడతారని చెప్పినప్పుడు నేను చిన్నప్పటి నుంచి రొటీన్ గా వెళ్ళే ఒక 20 సంవత్సరాల నుంచి ఒక థియేటర్ ఓనర్ గారితో మాట్లాడాను. అంటే నిజంగా వాళ్ళ వైపు నుంచి కూడా చూడాలి కదా, ఎంతసేపు హీరోలు ఇంత రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్స్ ఇంత అమ్ముతున్నారు అని చెప్తున్నారు. కానీ ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడిన రకరకాల కళాకారులే కాదు, ఈరోజు సినిమా థియేటర్ల పరిస్థితి ఎలా ఉందో మాట్లాడానండి. కళ్ళు నీళ్లు తిరిగాయి. ఆయనకి నా తండ్రి వయసు ఉంటుంది. ఆయన చెప్తున్నారు, ఈ 2.5 సంవత్సరాల్లో సంవత్సరంన్నరగా కరోనా వల్ల మేము నష్టపోయాం. దానికి ఎవ్వరికి మేము నిందించాం, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఫేస్ చేసింది. కానీ కరోనా కష్టకాలంలో మా థియేటర్ ని నమ్ముకుని 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కర్ కి మేము సాలరీస్ పే చేసాం, ఎందుకంటే అది వాళ్ళకి మాకున్న అనుబంధం. ఈ రోజు మాకు ఆదాయం రావట్లేదని వాళ్ళ ఉద్యోగాలు మేము తీయలేం, మళ్ళీ రేపుదే మంచి రోజులు వస్తాయి, థియేటర్స్ ఓపెన్ చేస్తామని. ఈ రోజు ఇన్ని కబుర్లు చెప్తున్నా ఈ ప్రభుత్వము మాకేమి రాయితీలు ఇవ్వటం లేదే? మేము అదే కరెంట్ బిల్ పే చేయాల్సి వస్తుంది. ఇద్దరు చూసినా, ముగ్గురు చూసినా మాకేం కరెంట్ బిల్ ఇవ్వట్లేదు, సబ్సిడీ ఇవ్వట్లేదు, అవేమి లేకుండా వాళ్ళు ఎవరండి మాకు చెప్పడానికి? ఈ రోజు నిన్న రాత్రి ఒక జీవో ఇచ్చారు. ఎందుకు? 50% ఆక్యుపెన్సీ తోని థియేటర్స్ నడపండి అని. 50% తో నడిపినా, 10% తో నడిపినా అదే కరెంట్ బిల్ అవుతుంది. మరి ఎందుకు ఈ ఆదాయం అనేది సినిమా థియేటర్కి వెళ్తుంది? ఇదే క్వశ్చన్ వేస్తున్నానని నరసింహారావు గారు. ఈ రోజు సంవత్సరానికి ఒకసారి పండక్కి సొంత ఊళ్ళలో బంధువులతో కలవడానికి నడుపుతున్న గవర్నమెంట్ చేత, ప్రభుత్వం చేత, ఈ తుగ్లక్ ప్రభుత్వం చేత నడిపిస్తున్న ఆర్టీసీ బళ్ళల్లో 50% పెంచారు. అది పేదవాళ్ళు వాడట్లేదా? మాస్క్ లేకపోతే 50 రూపాయలు కూడా. ఆర్టీసీ బస్సుల్లో కూడా మరి 50% ఆక్యుపెన్సీ పెట్టమనండి. కరోనా మీద అంత భయం ఉంటే అక్కడ పెట్టరు, ఎందుకంటే ఆదాయం వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి. వీళ్ళు చచ్చినా బ్రతికినా మాకు అనవసరం. ఈరోజు సినిమా ఇండస్ట్రీ మీద ఆయన చూపిస్తున్న ఇబ్బందికి కారణం ఒక్కటేనండి. మొదటి కారణం అందులో ఈరోజు ఇక్కడ శ్రీరామ్ అన్నగారు అన్నట్టు అందులో మేజర్ ఆర్ 70-80% అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంతంగా ద్వేషిస్తున్న కులం వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఈ రోజు కూడా చెప్తున్నారండి, రేపు ఆయనకి ఆయన మంత్రులకి కావాల్సిన పేమెంట్ అక్కడ నుంచి అందితే ఎల్లుండి నుంచి అన్ని మారిపోతాయి. సంక్రాంతి లోపే కమిటీ రిపోర్ట్ వస్తుంది అనుకున్నాం, కానీ అది కూడా ఇప్పట్లో వచ్చేలా కనపడట్లేదు. చావులతో చనిపోతున్న రైతుల గురించి వెయ్యరు. మీరు జీతాలు తగ్గించేస్తాం, జీతాలు ఇవ్వం, మీకు పెన్షన్ తగ్గించేస్తాం అని చెప్పిన మాటలు ఉద్యోగుల గురించి ఇవన్నీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు డైవర్ట్ చేయగలిగారు. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రం కష్టకాలంలో ఉంది, ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదండి. ఆయనకి చాలా ఈజీ సొల్యూషన్ ఇస్తానండి. ఇప్పటికే మీ ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలు బాగా సంపాదించారు కోట్లు, అది బాగా రిపోర్ట్లు మీకు వచ్చుంటాయి. దయచేసి ఈ వచ్చే 2.5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలకి జీతాలు ఇవ్వకండి, వాళ్ళు బాగానే బ్రతుకుతారు. మీకు సంవత్సరాన్ని నెలకి దాదాపు 2-3 కోట్ల ఆదా అవుతుంది. సంవత్సరానికి ఎంత ఆదా అవుతుందో చూసుకోండి. అలాగే మీకు పనికి మాలిన సలహాలు ఇస్తున్న 46-50 సంఖ్య తెలియట్లేదు. నిన్న మొన్న కూడా ఎవరో జ్ఞానేంద్రియ రెడ్డి గారిని కూడా మీరు సలహాదారులుగా, వాళ్ళకి ఎన్ని లక్షల్లోని జీతాలు ఇస్తున్నారో అందరికీ తెలుసు కదా. అవన్నీ ఆపమనండి. నిజంగా ఖజానాకి అంత ఇబ్బంది ఉంటే ఈరోజు ఇబ్బంది లేదు, ఏమీ లేదు. వాళ్ళ సరదాలకి, వాళ్ళ తాలూకా తుగ్లక్ పనులకి అన్నిటికీ ఖర్చులు పెడుతున్నారు ప్రజల సొమ్ము.
సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారంటే నేను హీరోల గురించి ప్రొడ్యూసర్ 2 సంవత్సరాలు సినిమాలు తీయడం మానేమనండి వాళ్ళు బానే ఉంటారు గానీ జగన్మోహన్ రెడ్డి గారు సంతోషించడు 5 రూపాయలకి 10 రూపాయలు